క్యాప్సికమ్ మసాలా ఫ్రైడ్ రైస్. క్యాప్సికమ్ మసాలా ఫ్రైడ్ రైస్ తయారు చేయు విధానం. ఒక పాన్ వేడి చేసి దానిలో ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అలాగే ఇందులో శనగపప్పు ధనియాలు వేరుశనగ పప్పు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత మినపప్పు జీలకర్ర వేసి మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసి బరకగా పౌడర్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి దానిలో కరివేపాకు పచ్చి మిరపకాయలు అలాగే ముందుగా చేసిన మసాలా మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం బటర్ అలాగే తగినంత ఉప్పు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కొంచెం గరం మసాలా అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు మరియు yellow red క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ముందు వండిన అన్నమును కూడా వేసి టాస్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం నిమ్మరసం మరియు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొకసారి మంచిగా టాస్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.